నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ముగ్గురు కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునే వాళ్ళు, నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేము. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళని అందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మగారు కానీ, గద్దె రామ్మోహన్రావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మీరా గారు కానీ, అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్నైనా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా, వాళ్ళతో పాటు ఇవాళ వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోట అనే విధంగా మరి ఏ పార్టీ ఇక్కడ ఒక అంటే అపోజిషన్ పార్టీలు ఎన్డీఏ కాదు, మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. 2019-2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కళతప్పింది. ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ని, తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఎదురైనాక, ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక గ్రూప్ తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయారు. ఇవాళ అభివృద్ధికి చిరునామాన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం, పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ, ఏడుగురు శాసనసభ్యులు కానీ, అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధే ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో, ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి, ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి 3 కార్పొరేటర్లు ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో చేరికలు ఉంటాయి. అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఢిల్లీ వెళ్ళొచ్చినాక మరి ఎంపీ గారు మిగిలిన విషయం కూడా మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడానికి అన్ని చర్యలు చేపడతాం. ఏదేమైనా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకొచ్చినటువంటి 3 కార్పొరేటర్ని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం.